మీ పేరన్న? నాగేశ్వరరావు. ఏ ఊరు? దర్శి. నియోజకవర్గం? దర్శి. జగనన్న పరిపాలన ఎలా ఉంది? సుభిక్షంగానే ఉంది. అంటే ఎలా అంటే అందరికీ అవసరానికి అనుగుణంగా ప్రజా సంక్షేమం పరంగా బాగానే ఉంది. త్వరలో దర్శిలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాజేపల్లి బూచేపల్లి గారు అభ్యర్థిగా ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ ఎవరు గెలవడం అంటే బూచేపల్లి గెలుస్తాడు. ఎందుకు అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు? ఆయన ఎందుకంటే రాజకీయ ప్రయాణం దాదాపు సుమారుగా 20 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కొనసాగుతూ ఉంది. ఓటు అనే విధానంలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో వాళ్ళు ఎప్పటి నుండో అంటే నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉండి పని ఉన్నా లేకపోయినా ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి వీలైనంత వరకు ప్రజలకి ఉపయోగపడ్డారు. అక్కడ దర్శిలో అభివృద్ధి అనేదే లేదు గతంలో కానీ, అంటే గడిచిన 5 ఏళ్లలో కానీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చినా సరే అభివృద్ధి ఏం జరగదు, మాతోనే అభివృద్ధి అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి అంటున్నారు. అంటే కొత్తగా ఓనమాలు దిద్దే వాళ్ళు బలపం పలకా బలపం పట్టుకొని బలపం ఏ విధంగా అక్షరాలు దిద్దాలనేది వాళ్ళకి తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఆ వేలో అనొచ్చు వాళ్ళు, అది వాళ్ళ మనోభావం, మనోధైర్యం కాదు మనోభావం. నియోజకవర్గంలో ఇంకో మాట వినిపిస్తుంది ఏంటంటే బూచేపల్లి గారు సొంత నిధులతో చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు, అలాగే వాళ్ళకు వచ్చే శాలరీ డబ్బులు కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే ఉద్యోగాలకు వచ్చే శాలరీ డబ్బులు కూడా వాలంటీర్లు అందరికీ పంచిపెట్టారు నియోజకవర్గంలో అని కూడా వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? వాలంటీర్లకి పంచిపెట్టారని అంటే ఎట్లా పంచిపెట్టారని అంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి వచ్చే పెన్షన్ డబ్బులు నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లు అందరికీ సమానంగా అంటే మనిషికి 1000 వస్తే 1000, 2000 వస్తే 2000 అట్లా పంచిపెట్టారని కూడా కొంతమంది చెప్పారు. వాళ్ళు ఒక వాలంటీర్ అనే కాదు, ఎవరికైనా సహాయం చేయాలి అనే మనస్తత్వం కలిగి ఉన్నటువంటి విధానంలో ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బందులు సంబంధాలు ఉన్నా ఆ పరంగా వాళ్ళకి ఉపయోగపడతారు తప్ప నెగిటివ్ పరంగా అయితే వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు పబ్లిక్కి. ఏ సామాజిక వర్గానికైనా సరే ఎటువంటి కార్యకలాపాలకైనా సరే వాళ్ళు వాళ్ళకి తెలియకపోతే ఏం లేదు కానీ వాళ్ళకి తెలిస్తే మాత్రం సహాయం చేసే విధానంలో కొనసాగుతూనే ఉన్నారు. అది దర్శిలో కోవిడ్ పేరు చెప్పగానే కూడా ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. కోవిడ్ టైంలో చాలా సేవలు చేశారని కూడా చాలామంది చెప్పారు. వాస్తవమే, వాస్తవమే చేశారు, చేశారు. ఎవరిని కలిసి ఎవరిని అడిగినా కూడా ఏదో విధంగా మెడిసిన్స్ దగ్గర నుంచి ఆ టైంలో ఆహార నిల్వలు కానీ అంటే అందరికీ అందుబాటులో లేవు. ఆ టైంలో కూడా వాళ్ళు వచ్చేసి నిత్యావసరాలు కొంతమేరకు అందించారు. సో దాన్ని మనం పక్కాగా అప్రిషియేట్ చేయాలి. గతంలో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఆ పార్టీలో లేరు. సో ఆయన సపరేట్గా ఒకవేళ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఏమైనా ఉందా? అది ఏమైనా ఈయన ఓటమికి కారణం అవుతుందా? ఎవరు ఓటమికి? బూచేపల్లి గారు ఓటమి. ప్రజలే తీర్పిస్తారు, మీరు చూస్తారుగా మీరు అడిగిన ప్రశ్నకి దానికి ప్రజలే తీర్పిస్తారు, మంచి తీర్పిస్తారు. సో బూచేపల్లికి అయితే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం అయితే ఎక్కడ కనపడదు, కనపడలేదు కూడా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందంటారు? పార్టీ విజయం అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఎక్కడ అంటే ఆల్ ఓవర్గా నువ్వు అడిగేది స్టేట్ పరంగానా? స్టేట్ పరంగా వచ్చేటప్పటికి ఇంకా తారతమ్యాలు ఉన్నాయి కదా, అన్నిటి క్యాండిడేట్స్ని సర్దుబాట్లు చేయటం అది. ఇప్పుడు మన దర్శి నియోజకవర్గమే చూసుకున్నాం, నిన్న జగన్ గారు వచ్చారు. బూచేపల్లి శివ తమ్ముడు బూచేపల్లి శివకి టికెట్ ఇస్తున్నాను అని నిన్న బహిరంగంగా పబ్లిక్లో బాగా మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని చోట్ల అక్కడక్కడ సర్దుబాట్లు అవి ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మనం చెప్పుకుంటే మంచి మెసేజ్గా ఉంటుంది.